నిజాంపేట మండలంలోని నస్కల్ గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీపీ దేశటి సిద్ధరాములు, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు అమర సేనారెడ్డి మాట్లాడుతూ, విదేక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి సహకారంతో నిజాంపేట మండల కేంద్రం నుంచి వైట్ జంక్షన్ ద్వారా నస్కల్ రాంపూర్ గ్రామం వరకు 9,23,00,000 వ్యయంతో రోడ్డు నిర్మాణం కొరకే రాష్ట ప్రభుత్వం మంజూరు చేయటం జరిగిందన్నారు. గతంలో నస్కల్ గ్రామంలో 8 మీటర్ల వెడల్పుతో రోడ్డు మంజూరు కాగా, గ్రామంలోని రోడ్డుకు ఉన్న చాలా ఇళ్లు కోల్పోతారనే ఉద్దేశంతో దాన్ని కుదించడం జరిగిందన్నారు. ఈ కరోనా నేపథ్యంలో బడ్జెట్ కొరత ఉండడంతో కొద్దిగా ఆలస్యం జరిగిందని, దీనిని కొందరు రాజకీయ లబ్ధి కోసం, వారి సొంత ప్రయోజనాల కోసం విమర్శలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సిద్ధరాములు, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు అమర సేనారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు విజయ్, నగేష్, వెంకటస్వామి గౌడ్, యాదగిరి, రవి, అబ్దుల్ పాషా తదితరులు పాల్గొన్నారు. నిజాంపేట ఆర్ఎండ్బి నుండి మరి నస్కల్ వై జంక్షన్ మరి అటు రాంపూర్ వరకు ఇటు నస్కల్ విలేజ్ మరి విడుతు 5/5 అంటే గతంలో 8 మీటర్లు ఉంటే మరి ఈసారి 5 మీటర్లకు దాన్ని తగ్గించడం జరిగింది. మరి గౌరవ ఎమ్మెల్యే గారు 9,23,00,000 రూపాయలు మరి రోడ్డు కోసం మరి శాంక్షన్ చేయడం జరిగింది. ఆ యొక్క రోడ్డు మరి త్వరలోనే మరి గ్రామ ప్రజలకు అందరికీ అందుబాటులో విధంగా ఉండే విధంగా మరి చేయగలుగుతుంది. బడ్జెట్ లేకపోవడం వలన కొంచెం ఆలస్యం జరిగింది. ఆలస్యం జరిగినందుకు ప్రజలు మరి దాని గురించి ఎలాంటి ఇబ్బంది పడకుండా ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారు దానికి ప్రత్యేక నిధులు మంజూరు చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారి సహకారంతో నిజాంపేట మండల కేంద్రం నుంచి వై జంక్షన్ ద్వారా ఇటు నస్కల్ గ్రామానికి అటు రాంపూర్ గ్రామానికి 9,23,00,000 రూపాయలు ప్రభుత్వం నుండి మంజూరు చేయించడం జరిగింది. దానిలో భాగంగా నస్కల్ గ్రామస్తులు కొంతమంది గ్రామంలో మంచి మంచి ఇండ్లు కూలిపోతే మాకు ఇబ్బంది కలుగుతుంది, మేము ఉండలేని పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి దాన్ని విడుతు తక్కువ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఆబ్జెక్షన్ చేయడం వల్ల ఇప్పటి వరకు అది కొద్దిగా పెండింగ్లో, ఈ రోడ్డు పెండింగ్లో జరిగింది. మొన్ననే దాన్ని 8 మీటర్ల విడుతో చేయవలసినటువంటి రోడ్డును మొన్ననే ప్రభుత్వం నుంచి 5.5 మీటర్ల విడుదలతో చేయడానికి అనుమతి తీసుకోవడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యురాలు పద్మా దేవేందర్రెడ్డి గారు, ఇక్కడున్న ప్రజల సంక్షేమం కొరకు, ఇక్కడున్నటువంటి స్థానిక ప్రజల యొక్క బాగోగులలో భాగంగానే ఈ రోడ్డును 9,23,00,000 రూపాయలు మంజూరు చేయించి అతి త్వరలోనే దాన్ని ప్రారంభం కూడా చేయడం జరుగుతుంది.